తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ఈ రోజు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. స్వామివారికి ఇష్టమైన కోడిమొక్కులు చెల్లించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించారు. వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఇన్స్పెక్టర్ పోసారి రాజకుమార్, అశోక్ తదితరులు ఉన్నారు. నేను తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతున్నా. నాకు ఊహ తెలియజేసినప్పటి నుంచి నేను ఈ వెమ్లవాడ రాజన్నని దర్శించుకోవడం కోసం చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో వచ్చేవాడిని, తలనీనాలు కూడా సమర్పించేవాడిని. ఈ 50 ఏళ్ళ ప్రయాణంలో ఈ ఇక్కడికి వచ్చిన అనేక సందర్భాల్లో ప్రజలు బాగుండాలని, మా కుటుంబం నాకున్న కొన్ని ఇబ్బందుల నుంచి వేడుకున్నప్పుడు దాదాపు ఇప్పటివరకు ఏది కూడా జరగకుండా లేదు. అన్నీ దేవుని ఆశీస్సులతో అంతేనే. నేను 10లోకి వచ్చిన తర్వాత మా కొడుకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను తరలినాలు ఇక్కడే మొదట వచ్చి సమర్పించిన మా కొడుకు ఉద్యోగం వచ్చినప్పుడు. అట్లాగే నేను ఈ తెలంగాణ గవర్నమెంట్లో చైర్మన్ అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇక్కడ మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు మార్గదర్శకత్వంలో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలను అభివృద్ధి పరచడంలో వారు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. యాదాద్రి, వెమ్లవాడ, కొండగట్టు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలు అభివృద్ధి అవుతున్నాయి. భక్తులకు మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా రాత్రింబగలు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో, VIP దర్శనాలు, అలాగే సామాన్య భక్తులకు ముఖ్యంగా అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో, దేవాలయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక్కడ మంచి ఏర్పాట్లు, మంచి దర్శనం జరుగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను.